విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కు వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, మీకు గుర్తుందో లేదో, మనం ఒక 2 నెలల క్రితం ఒక ఐటెం చేసాం. జగన్మోహన్ రెడ్డి షర్మిల మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి, జగన్మోహన్ రెడ్డి సిగ్నల్స్ పంపిస్తున్నాడు అని. ఆ రోజు మన ఎవరో కూడా పెద్దగా గుర్తించలేకపోవచ్చు, కానీ ఈరోజు అదే మాట ఏబిఎన్ రాధాకృష్ణ చెప్తే మాత్రం స్టేట్ అంతా కోడైకి వస్తుంది. అవునా, నిజమే కదా, చేస్తున్నాడేమో అని. ఏం సార్ అంటే, నిజంగా జగన్మోహన్ రెడ్డికి మనం ఆ రోజు కూడా చేసింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి ఉన్న యుగోకి ఆయన అంత దిగొచ్చి షర్మిలకి రాయబారం పంపుతాడా అని. కానీ ఈ రోజు జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఇగో కన్నా రాజకీయమే ఇంపార్టెంట్ అని తెలిసినట్టుంది. సో అన్ని 2014 అప్పుడు ఎలా అయితే ఫైట్ చేశాడో, మళ్ళీ అలా ఫైట్ చేయడానికి అన్ని అస్త్రాలు సమకూర్చుకుంటున్నాడేమో, చివరికి బద్ధ శత్రువులా భావించిన షర్మిల గారితో కూడా ఇప్పుడు రాజీ ప్రయత్నాలు చేస్తున్నాడు అంటే మాత్రం నిజంగా రాజకీయం బోధపడినట్టు జగన్మోహన్ రెడ్డి గారికి కనపడతా ఉంది. ఇది నిజంగా నిజమంటారా సార్, లేకపోతే ఊరికి ఒక న్యూస్ ఐటమ్గా ఒక సెన్సేషన్ కోసం ఏబిఎన్ రాధాకృష్ణ గారు వదిలిన వార్త అనుకోవాలా మనం? సెన్సేషన్ కోసం వదిలిన వార్త ఏం కాదు ఇది. ఇది ఇందులో వాస్తవికత చాలా ఉంది. మనం ఆ రోజు 2 నెలల కిందట డిస్కస్ చేసుకున్న వీడియోలో కూడా జగన్మోహన్ రెడ్డి అవసరమైతే ఎంతకైనా తెగిస్తాడు అనేది కూడా చెప్పుకున్నాం ఆ రోజున. యుగోకి వెళ్ళటం అనే కాకుండా జగన్మోహన్ రెడ్డి అవసరమైతే ఎంతకైనా తెగిస్తాడు, దేన్ని ఎంతవరకైనా వెళ్ళగలుగుతాడు, ఆయనకి కేవలం రాజకీయం మాత్రమే ముఖ్యం అనే విషయాన్ని కూడా ఆ రోజు చెప్పుకున్నాం. సేమ్ అలాంటిది ఈరోజు జరిగింది. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు ఇది పక్కా ప్రూఫ్ కింద లెక్క పెట్టుకోవాలి. ఏబిఎన్ ఆర్కే ఏదైనా ఒకటి ఇలాంటి మ్యాటర్ చెప్పాడు అని అంటే, గతంలో అన్నీ జరిగాయి. షర్మిల పార్టీ విషయాన్ని మొట్టమొదట ఆయనే చెప్పింది, ఆడు పార్టీ పెట్టింది, తెలంగాణలో పార్టీ పెడుతుంది అని చెప్పాడు, పెట్టింది. ఆ తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఆవిడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేస్తుంది అనే విషయాన్ని కూడా ముందు ఆయనే చెప్పాడు. అదే జరిగింది. ఈ అసలు షర్మిల జగన్మోహన్ రెడ్డి మీద మధ్యలో ఉన్న గొడవల విషయాన్ని కూడా ముందు ఆర్కేనే బయటపెట్టింది, ఎందుకంటే ఆయనకు అన్ని విషయాలు తెలుస్తాయి. బ్రదర్ అనిల్ కుమార్తో కానీ షర్మిలతో కానీ ఆయనకి మంచి సంబంధాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆలు వాళ్ళ రాజకీయ ప్రయాణంలో వాళ్ళని కొంచెం మీడియా పరంగా, ఇప్పుడు ఎవరికైనా మీడియా అవసరం ఎక్కువ ఉంటుంది కదా రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి, మీడియా పరంగా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నాడు అనేది మనకు అందుతున్న వార్త. దాని ప్రకారంగా ఏదైనా ఉంటే మరి ఏబిఎన్ ఆర్కేతో కాక ఇంకెవరితో పంచుకుంటారు, అనిల్ కుమార్ కానీ షర్మిల కానీ? అందున ఇలాంటి వ్యవహారాలు అయితే కొద్దిగా ఇది ఈ డీలింగ్ ఏదో నిన్న మొన్నట్లో బెంగళూరులో నడిచింది అనేది ఆయన చెప్తున్న దాని ప్రకారంగా తెలుస్తుంది. బెంగళూరులో ఆల్రెడీ మరి ఏబిఎన్ రిపోర్టర్లు కాపు కాసి కూర్చొని ఉన్నారు. సిఐడి పోలీస్ వెళ్ళట్లేదు, మామూలు పోలీస్ వెళ్ళటం లేదు. ఆయన్ని ఎవరు కలుస్తున్నారో కళ చూడటానికి. అప్పుడు మద్యం కుంభకోణంలో ఆరోపించబడిన వ్యక్తి అక్కడ బెంగళూరు ఎలహంక ప్యాలెస్కి వెళ్ళి కలుస్తున్నాడని తెలిసినప్పుడు సిబిఐను సిఐడి అను మన పోలీసు అక్కడికి వెళ్ళారు తప్ప, ఆంధ్రజ్యోతి రిపోర్టర్లు ఎప్పుడూ ఆ ప్యాలెస్ చుట్టూతా తిరుగుతూనే ఉంటారు, అక్కడున్న వ్యవహారాలు మొత్తాన్ని కనుక్కుంటూనే ఉంటారు. ఇలాగా కొంత ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా చెబుతాడు. అసలు అర్ధరాత్రి లేచి కూర్చొని జీసస్తో మాట్లాడుతుంటాడు, అర్ధరాత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మతో మాట్లాడుతుంటాడు జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని కూడా చెప్పాడు చూడండి. దాన్ని ఖండించలేకపోయారుగా జగన్మోహన్ రెడ్డి అనుకో, ఎందుకు వచ్చింది వాళ్ళే అని కూపీ లాగుతుంటే. ఎందుకంటే ఇప్పుడు ఒక నిజం ఉందనుకోండి, అది మన వరకే తెలుసు అని మనం అనుకుంటున్నాం, పక్కన వాడు నాకు కూడా తెలుసు అని చెప్పాడు, దాని మీద 1-2 మాటలే ఖండిస్తాం తప్ప దాన్ని మనం ఏం చేస్తాం, మనకు కూడా ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. అది నిజమే కదా, గట్టిగా ఖండించలేరు. కాదని గట్టిగా ఖండిస్తే అసలు ఎంత నిజం తెలుసుకోగలిగిన వాడు ఇది దీన్ని ప్రూవ్ చేసే ఏదో ఒక దాన్ని బయట పెడతాడేమోనని ఒక భయం కూడా ఉంటుంది చూడండి. అలాంటి దానికే ఆగిపోయారు ఆ రోజున. ఏబిఎన్ ఆర్కే చెప్పాడంటే అది ఖచ్చితంగా నిజమే ఉంటుంది అనేది ఇప్పుడు నాకు తేలిన అంశం. అందున జగన్మోహన్ రెడ్డి తన రాజకీయాల కోసం ఎంతకైనా ఏమైనా చేస్తాడు, అది మాత్రం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు అవసరం ఎందుకు వచ్చింది, ఇప్పుడు ఎందుకు షర్మిలతో డీల్ కుదుర్చుకోవాల్సి వచ్చింది అని అంటే, భారత రాజకీయాల్లో
ఎస్పెషల్లీ ఇది ఒక ప్రాంతీయ పార్టీ అయినా కూడా పైనున్న కేంద్రంలో ఉన్న పార్టీలతోటో లేకపోతే జాతీయ స్థాయి పార్టీలతోటో ఇక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీలు కూడా సత్సంబంధాలు నెరుపుతూ ఉంటాయి, ఎందుకు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం. ఆ విధంగా ఇప్పుడు ఈయన భారత రాజకీయాల్లోనే ఒంటరి వాడైపోయాడు. ఇతనికి పిలిస్తే పలికే మనిషి లేడండి. ఈ వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి ఇలాంటి వాళ్ళందరూ పోలేక ఆగిపోయి ఉంటారు. బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు వెళ్ళిపోగలిగిన వాళ్ళనేమో ఏదో ఒక పదవి ఇచ్చి ఆయన మీకే పెద్దపీట వేసాను చూడండి అని చెప్పి వాళ్ళని కొంత ఆపుకోగలిగాడు. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డిని ఆపలేకపోయాడు, ఉదయభాను ఆపలేకపోయాడు, ఇలా రోషయ్యని ఆపలేకపోయాడు. ఇట్లాగా పెద్ద పెద్ద నాయకులందరూ జంపు కొట్టడం మొదలుపెట్టారు. ఆల్రెడీ ఎన్నికలప్పుడే కొంతమంది జంపు కొట్టేశారు, గుమ్మనూరు జయరాం లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ మా ఎంపీ లావు కృష్ణదేవరాయలు కూడా అట్నుంచి వచ్చినవాడేగా, ఇలాంటి వాళ్ళందరూ ఆ రోజుకే వచ్చేశారు. ఇప్పుడు పార్టీ కూడా ఒంటరిది అయిపోతుంది. దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసుల భయం కూడా ఒకటి ఉంది. ఇప్పుడు కూటమి ఎంతకాలం తన వరకు రాకుండా ఉంటుంది అని ఆలోచించుకుంటే గట్టిగా 6-7 నెలలకు మించి కనపడటం లేదు. ఏదో అభివృద్ధి దిశగా పయనిస్తున్నాం అని వీళ్ళు ఆ కార్యక్రమాలు చేసుకుంటా పోతారు, మన జోలికి రారు అనేది ఏం లేదుగా. మద్యం విషయంలో తవ్వటం మొదలుపెట్టారు, కాకపోతే అది వేరే కారణానికి ఆగిపోయింది అనేది మనకు అందుతున్న సమాచారం. దాంట్లో బీజేపీ నాయకులు కూడా కొంతమంది ఇంక్లూడ్ అయ్యి ఉండటం మూలాన వాళ్ళని తప్పించే ప్రయత్నాల కోసం ఆగింది అనేది మనకి చూచాయిగా అందుతుంది. ఇక గనుల విషయంలో కూడా అదే పరిస్థితి నెలకొంది, ఎందుకంటే బీజేపీ పార్టీలో చాలా మంది జగన్మోహన్ రెడ్డి కోవత్లు ఉన్నారు. ఊరికే ఎందుకుంటారు వాళ్ళు, ఇలాంటివన్నీ ఆశించే మరి జగన్మోహన్ రెడ్డికి వెళ్తారు. అయినా కూడా ఏదో ఒక పరిస్థితుల్లో మరి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సి వస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరతారుగా. ఫాల్స్ కేసులు లాంటి స్కిల్ స్కామ్లో చంద్రబాబు నాయుడు పేరు ఇరికిచ్చి మరీ అరెస్ట్ చేయించాడు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు ఎందుకు ఊరుకుంటారు? ఇలాంటి వాళ్ళన్ని అన్నీ చేసిన దాని మీదట ఏదో ఒక రోజు జగన్మోహన్ రెడ్డి కూడా లోపలికి వెళ్ళాలి. ఆ రోజున పార్టీ నడపడానికి ఎవరు ఉంటారు? పార్టీ సరే, షర్మిల కాంగ్రెస్ పార్టీలోనే ఉంటుంది, షర్మిలతోటి ఒప్పందం కుదుర్చుకున్నారు అనుకుందాం. ఆవిడ ఇప్పుడు హఠాత్తుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రాకపోవచ్చు, మరి భారతీ రెడ్డి తెర మీదకి రావచ్చు. ఆమెని నడిపించటానికి వెనక ఒక బలం ఉండాలి కదా. నడిపించే వాళ్ళందరూ వేరే పార్టీలు చూసుకొని వెళ్ళిపోతుంట్రి. అందుకని ఇప్పుడు వాళ్ళకి కేంద్రంలో ఉన్న ఇండియా కూటమో లేకపోతే కాంగ్రెస్ పార్టీయో ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీతో సత్సంబంధాలో ఇవన్నీ నెరిపితే జగన్మోహన్ రెడ్డికి ఉపయోగం. చూడండి, ఆయనకి షర్మిలకి కొంత వాట ఆస్తులు ఇచ్చినంత మూలాన, అందువలన ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని కాచి కాపాడటానికి కొంతమంది తయారవుతారు. ఆయన జైలుకి వెళ్ళినా కూడా ఆయన పార్టీ స్థాపితం అయిపోకుండా ఉండాలి అని అంటే ఇలాంటి ప్రయత్నమే చెయ్యాలి. ఇందులో జగన్మోహన్ రెడ్డి ఏదైనా సరే ఈ చేత్తో ఇచ్చాడు అంటే ఈ చేత్తో తీసుకుంటాడనే అర్థం. అది జగన్మోహన్ రెడ్డి. ఎప్పటికైనా సరే ఆయనకి పార్టీ ప్రయోజనాలు, ఆయన అధికారమే ముఖ్యంగా కనపడుతుంది. కావాలంటే తన సొంత ఆస్తుల్ని మొత్తాన్ని దారాదత్తం చేసేటానికైనా సిద్ధపడతాడు. చేసి అధికారం సంపాదించాడు అనుకో, అంతకి 100 ఎంతలు వెనక్కి లాగొచ్చు కదా. అధికారం ఉంటే అంత బలం వాళ్ళకి. అందుకనే జగన్మోహన్ రెడ్డి 30 సంవత్సరాలు నేను అధికారంలో ఉంటాను, నేను సీఎం, నేనే 30 సంవత్సరాలు సీఎం అని అనుకునేది. అంత లాంగ్ రన్ అధికారంలో ఉంటే అన్ని ఎక్కువ కూడబెట్టుకోవచ్చు. దానికి ఇంతే. ఇప్పుడు బోరింగ్ అంటారు చూడండి, బోరింగ్లో మామూలుగా నీళ్లు కొడితే రావు. అదే ఒక లోట నీళ్లు పోసి కొడతా ఉన్నారనుకోండి, ప్రెషర్ బిల్డ్ అవటం కానీ ఆ ప్రెషర్కి బైక్ నీళ్లు రావటం కానీ వస్తే బొక్కెన నీళ్లు పట్టుకోవచ్చు. ఒక లోటా నీళ్ళకి ఒక బకెట్ నీళ్లు వస్తాయి. అది అధికారానికి ఎరేస్తున్నాడు అనమాట జగన్మోహన్ రెడ్డి. అంతే. అందుకని ఇప్పుడు షర్మిలతోటి ఏంది, కావాలంటే సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి సోనియా గాంధీ కాళ్ళు పట్టుకుంటానికైనా కూడా సిద్ధపడిపోతాడు. అది ఎంత దూరంలో లేదనుకుంటా సార్? అది ఎక్కువ దూరంలో ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు ఏం చేస్తారు, యాక్సెప్ట్ చేస్తారా లేదనేదే చూడాలి. రాహుల్ గాంధీ కానీ మరి సోనియా గాంధీ కానీ జగన్మోహన్ రెడ్డిని ఎంత సీరియస్గా తీసుకుంటారు, ఎందుకంటే వాళ్ళని అన్న మాటలు కూడా మామూలుగా కాదు. జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒకటి వేశాడు అని అంటే అది చివరి దాకా గుచ్చుకోవాల్సిందే. అన్నన్ని చేయగలడు జగన్మోహన్ రెడ్డి, అప్పుడు చేసింది అదే కదా.
సోనియా గాంధీ అసలు బార్ గర్ల్ బార్ గర్ల్ బార్ గర్ల్ అని పేపర్లు అండి ఎట్ట రాశాడు. అవన్నీ గుర్తుపెట్టుకుంటే మరి వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. వాళ్ళు కూడా ఇదిగో ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి కనుక మనతో జాయిన్ అయ్యాడంటే మనకి ఆర్థిక కష్టాలు ఉండవనో, లేకపోతే పార్టీని ఎక్కడెక్కడ బలోపేతం చేయాలంటే అక్కడ కొన్ని కొన్ని శక్తుల్ని పంపించాలి అని అంటే కనుక ఆ శక్తులు అంటే ఇవి శక్తులు వాటన్నిటిని పంపించడానికి ఇతను సుముఖంగా ఉంటాడు. కర్ణాటక ఎన్నికల్లో డికే శివకుమార్ ద్వారా జగన్మోహన్ రెడ్డి ఆ ఖర్చు అంతా పెట్టాడు అనేది అప్పట్లో పుకారు కూడా వచ్చింది. అలాగా రేపేమన్నా మహారాష్ట్ర ఎన్నికల కోసం ఏమన్నా ప్రయత్నాలు చేస్తారేమో, అది కూడా చూడాలి కదా. ఇంకా ఇక్కడ అందరిది రాజకీయ ప్రయోజనమేనండి, అధికార కాంక్ష రాజకీయ ప్రయోజనం, అంతకు మించి వేరేమీ ఉండదు. అది జరుగుతుంది ఇక్కడ. డెఫినెట్ గా సార్, అంటే కనీసం షర్మిల గారు వీళ్ళంతా కూడా ఏంటంటే, షర్మిల గారు కూడా చూసాం ఆమె తెలంగాణ రావటం, మళ్ళీ తెలంగాణ నుంచి ఆంధ్ర రావటం, ఇవన్నీ చూస్తే కూడా వీళ్ళు రాజకీయాలకి ప్రజలకు సేవ చేద్దామని రాలేదు, వాళ్ళ అవసరాల కోసం వచ్చారని తెలుస్తుంది. సో డెఫినెట్ గా రేపు పొద్దున ఈవెన్ జగన్మోహన్ రెడ్డితో వెళ్ళిపోయినా సరే మనం పెద్ద ఆశ్చర్యపోవక్కర్లా, ఎందుకంటే ఆమె వచ్చిందల్లా ఆమె ఆస్తుల కోసం వచ్చింది. ఆ డీల్ పర్పస్ అయింది అనుకోండి, వాళ్ళు మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అంటే వెళ్ళిపోతా ఉంటారు అనమాట. సో డెఫినెట్ గా సబ్సైడ్ అయిపోతారు. అంతే, ప్రజలు కూడా ఇలాంటి ఆటలు బట్ట అప్రమత్తంగా ఉండాలి, ఎవరు ఎందుకు రాజకీయం చేస్తున్నారో తెలుసుకోగలగాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.